రాష్ట్ర శాసనసభలో అధికారపక్షం నా పట్ల వివరించినటువంటి తీరు అత్యంత బాధాకరం. ఈ యొక్క అసెంబ్లీ చరిత్రలోనే ఒక నల్లక్షరాలతో లిఖించే పరిస్థితి. నేను మీ ద్వారా ప్రజలందరినీ అడుగుతూ ఉన్నా, నేను చేసిన తప్పేమిటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, కాలువలు, పొట్టేపాళెం, ములుమూడి, కరుజల మీద బిడ్జీలు, అంబేద్కర్ భవన్, తడి సర్కిల్, బీసీ భవన్, కాపు భవన్, ముస్లిం గురుకుల పాఠశాల, వారాసాహిద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, జగనన్న కాలనీలో కనీస వస్తుల కల్పన, ఆ యొక్క కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, ఆమంచర్ల, ఆ దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, అదేవిధంగా కొమ్మరపూడి రైతులకి పరిహారం, ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో అతి ముఖ్యమైన ప్రజా సమస్యలు. స్పీకర్ గారు ఒకటే మాట అడిగా, సార్ నా ప్రజా సమస్యలు ఉన్నాయి, ఒక్క 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, మంత్రుల్ని సమాధానం చెప్పని చెప్పండి బాగుంటుందంటే, నన్ను తిట్టిచ్చేదానికి ఇద్దరు మంత్రులకి 20 నిమిషాలు టైం ఇచ్చారు.